సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. పార్లమెంటు శంకుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా అని ప్రశ్నించారు. వందే భారత్ ట్రైన్లు ప్రారంభిస్తున్న ప్రధాని రాష్ట్రపతిని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడినటువంటి హరీష్ రావు, మహిళా గవర్నర్గా తమిళసైపై తమకు గౌరవం ఉందని కానీ తెలంగాణ ప్రయోజనాలను విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పోడెం వీరయ్య వినతిపత్రం ఇచ్చారని, గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారని, ఇంతకన్నా అన్యాయం ఉంటుందని హరీష్ రావు అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారని, ఆ బిల్లులో అభ్యంతరకరమైన అంశాలు ఏమి ఉన్నాయని అన్నారు. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏళ్లకు పదవీ విరమణ పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 70 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచవచ్చని మార్గదర్శకాల్లో ఉందని హరీష్ రావు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. అలాగే మనకు అన్ని బిల్లులు ఉన్నాయా లేదా అని చూడడం వరకే గవర్నర్ బాధ్యత అని హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో ఏవైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చని, ఈ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేసేదాకా గవర్నర్ స్పందించలేదని, చివరకు తిరస్కరించి రాష్ట్రపతికి పంపారని హరీష్ రావు గుర్తు చేశారన్నమాట. తన ప్రభుత్వం అంటేనే గవర్నర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారన్నమాట. కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని హరీష్ రావు అయితే ఆరోపించారు. కేసీఆర్ మామూలు వ్యక్తి కాదని, ఆమె ఎన్నోసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని, గవర్నర్ ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచారని ప్రశ్నించారని అన్నారు. కేసీఆర్ ప్రజల మనిషి అని, ఒక బటన్ నొక్కి సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని అన్నారు. ఇక గవర్నర్కు ఆయనకు తెలిసిన విషయాలు కూడా తెలియవని అన్నారు. పంచాయతీ స్థానిక సంస్థల అవిశ్వాసానికి 4 ఏళ్ళు కనిష్ట పరిమితిని పెంచితే గవర్నర్కి ఇబ్బంది ఏమిటని కూడా ప్రశ్నించారు. అలాగే గవర్నర్ బీజేపీ కనసనల్లో పనిచేస్తున్నారని అన్నారు. గవర్నర్కు రాజకీయాలు ఇష్టం ఉంటే మళ్ళీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని హరీష్ రావు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు.